సరైన మౌలిక సదుపాయాలు లేక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వేతనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారుల దగ్గర నుండి మాత్రం స్పందన కరువైంది. అడుగులు పుట్టు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మొత్తం 160 జాబ్ కార్డులు 190 మంది వేతనదారులు సరైన మౌలిక సదుపాయాలు లేక మండు టెండర్లో పనిచేస్తున్నారు. నాలుగు వారాల లబ్ధిదారులకు వేతనాలు అందలేదని వెంటనే అధికారులు స్పందించి వేతన బకాయిలు అందేలా చర్యలు తీసుకోవాలని అలాగే పని ప్రదేశాలలో టెంట్లు ఏర్పాటు చేయాలని లబ్ధిదారులు కోరారు. సార్ వీళ్ళకి మరి టెంట్ సదుపాయం కానీ ఇలాంటివి ఏమి చేయలేదా? పని దగ్గర మజ్జి ప్యాకెట్లు ఇవన్నీ ఇవ్వాలి అనేసి అంటుంటారు కదా, మజ్జి ప్యాకెట్లు ఇవన్నీ వాటర్ అని సరిగ్గా స్టార్టింగ్ మండల లెవెల్లో మధ్య సప్లై చేస్తారు, గ్రౌండ్ లెవెల్లో మాత్రం సప్లై చేస్తారు. ఎటువంటి వాటర్ అందుబాటులో లేవండి, దానికి ఏ సమస్య? అదే రెండు మూడు ఆరు నాలుగు ఆరు పది అమౌంట్ ఉన్నాయి సార్ వాస్తవం, ఎందుకంటే అది అది మనకు అట్లా అది అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు. అది మరి మన లబ్ధిదారు మొత్తం చెప్తున్నాం సార్, తప్పేం కాదు. అది మనకు అది కరెక్ట్గా రిలీజ్ అయిన తర్వాత అవుతుంది సార్. అది ఏం పేరన్నా నీ పేరు? నా పేరు కేసర్ రావు. ఏ ఊరు ఇది? అడుగులు పుట్టింది. ఎవరి దాంట్లో పనిచేస్తున్నారు? ఇవంతా లచ్చన్న. మీకు మాస్టర్కి వారానికి అదే ఎంత లబ్ధి పొందుతున్నారు? వారానికి వారానికి వచ్చేసి అలాగే 1480 రూపాయలు దగ్గర దగ్గర 1500 అలాగే వస్తుంది. ప్రతికి అలాగే పడుతుందా? ప్రతి మరి మీకు ఇక్కడ చూసినట్టే మరి ఇంత ఎండ ఉంది, మరి టెంట్ సదుపాయం లేదు, వాటర్ సదుపాయం. అదే అదే అంటే మరి తెలియజేసాము, మరి పిల్లి వస్తుంటాం కానీ అందరు తెలియజేసింది. ప్రస్తుతానికి అటు పై నుంచి అది రాలేదు. రాలేదు అన్నారా లేదంటే? రాలేదంటే గతం ఇంటి ఉన్నది టెంట్ అది కానీ మరి మా మేట్లు మరి కొంతమంది ఇంకా మరి వేసవికాలం వస్తుంది, మరి ఇలాగా టెంట్లు పెట్టుకోకపోతే ఎండకు వడదెబ్బ, మరి చాలా ఇబ్బందులు పడతారు మీరే. అదే మా మేట్లకి ఈసారి తెలియజేసి రేపటి నుంచి తెచ్చే కార్యక్రమం చేస్తాం.